హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీనందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పి కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా మందికి డైలీ కూర్చుని వర్క్ చేయడం వల్ల ఇంకొకటో బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా వస్తుంటాయి. కొంతమందికి లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. అంటే ఇది ఎంత సివియరా సార్? అసలు బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది? యాక్చువల్గా ఏంటంటే, మనం ఏంటంటే నడుము భాగం అనేది మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం డైలీ యాక్టివిటీస్లో. దానివల్ల నడుము భాగంలోని డిస్క్ ప్రాబ్లమ్స్, అంటే నడుము L1 నుంచి L5 దాకా, లంబా L స్పైన్ అంటాం, L1, L2, L3, L4, L5, ఈ ఏరియా మీద ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటాం. కాబట్టి L1 నుంచి L5 మధ్యలో ఉన్న బోన్స్ ఏదైతే ఉన్నాయో, వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులో అరుగుదలని వచ్చేసి ఆ బోన్స్ మధ్యలో మెత్తడ క్వశ్చన్ లాంటి డిస్క్ అనేది కొంచెం లైట్గా బల్జింగ్ లాగా స్టార్టింగ్ స్టేజ్లో, కొన్ని రోజుల తర్వాత బల్జింగ్ డిస్క్ స్లోగా బయటకు జారుతూ ఉండి పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత ఆ నరం ఏదైతే నడుము భాగం నుంచి కాలంతో ఇలా నరం ఉంటుందో ఆ నరం మీద ఒత్తిడి పడుతుంది. పడినప్పుడు నడుములో స్టార్ట్ అయిన నొప్పి, నడుములో స్టార్ట్ అయిన నొప్పి కనుక నడుము వరకు ఆగిపోతే అంత పెద్ద ప్రమాదం కాదు, కానీ నడుములో స్టార్ట్ అయిన నొప్పి నరం అనేది, అంటే L3, L4, L5, L5S1 ఏరియాలో డిస్క్లు బయటకు వచ్చి నరాలు బాగా ఒత్తుకుపోతున్నప్పుడు ఆ నడుములో ఉన్న నొప్పి అనేది కాలంతా పారినట్టు ఉంటుంది. అంటే కాలంతా ముద్దుబారినట్టు, కాలంతా బరువుగా అయిపోవటము, కాలంతో కూడా తిమ్మిర్లు వచ్చినట్టు, మొద్దుబారినట్టు, కరెంట్ షాక్ లాగా బాగా చిట్ట చివరి స్టేజ్లో ఉంటే పేషెంట్కి యూరిన్ తెలియకుండా రావటము, మోషన్ కూడా తెలియకుండా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి స్టేజ్లో అల్లోపతి డాక్టర్స్ ఏం చెప్తారు, సర్జరీ చేయాలని చెప్తారు. పోనీ సర్జరీ చేయడం వల్ల గ్యారంటీగా శాశ్వత పరిష్కారం ఉంటుందంటే సర్జరీ చేసే డాక్టర్ చెప్తారు, మేము గ్యారంటీ చెప్పలేము, గ్యారంటీ ఇవ్వలేము. కాబట్టి ఇట్లాంటి పేషెంట్లకి సర్జరీ లేకుండా న్యాచురల్ వేలో శాశ్వత పరిష్కారం దొరకాలి అంటే ఆయుర్వేదంలో చెప్పిన కేరళ పంచకర్మ చికిత్సలు అదొక్కటే మార్గం. కేరళ పంచకర్మ చికిత్సలు ఈ నడుము నొప్పి ఉన్న వాళ్ళు మేము ఏం చేస్తామంటే, అంటే L4, L5, L5S1, L3, L4లో డిస్క్ బయటకు వచ్చి నరాలతో పేషెంట్లకి ఈ కేరళ పంచకర్మ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మేము మెయిన్గా ఈ ట్రీట్మెంట్స్ మూడు స్టేజ్లో డివైడ్ చేస్తాం. ఫస్ట్ స్టేజ్లో పేషెంట్ కంప్లైంట్ ఏంటి, కరెంట్ షాక్ లాగా ఉంటాం, మొద్దుబారినట్టు ఉంటాం, కాలంతా బరువు అయిపోయినట్టు ఉంటాం, నడుము భాగం విపరీతమైన నొప్పి రావటము, ఈ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేస్తాం. సెకండ్ స్టేజ్లో ఈ సిమ్టమ్స్ రావడానికి ఏదో ఒక కలుపు మొక్క ఉంటుంది. ఏ కలుపు మొక్క లేకుండా ఈ సిమ్టమ్స్ అనేవి రావు. కాబట్టి సెకండ్ స్టేజ్లో ఈ కలుపు మొక్కకు సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం, అంటే కలుపు మొక్క శరీరం నుంచి బయట తీసేయడం. మూడో స్టేజ్లో మళ్ళీ ఈ సమస్య రాకుండా నడుము భాగం, అంటే L1 to S1 ఏరియా మొత్తానికి కూడా నడుము భాగం మొత్తానికి బలం ఇచ్చే చికిత్సలు. ఈ మూడు స్టేజ్లో మేము ట్రీట్మెంట్ చేయటం వల్ల ఏమైందంటే మళ్ళీ సమస్య రిపీట్ అవ్వకుండా ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఎంత సివియర్గా ఉన్న నడుము నొప్పి పేషెంట్లు, అంటే లంబార్ స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్, L3, L4, L5, L5S1 ఏరియా డిస్క్లు బయటకు వచ్చి నరాలతో పోతున్న పేషెంట్లు 80% ఆపరేషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఆపరేషన్ చేసుకున్నా సరే సమస్య తగ్గిన పేషెంట్లకు కానీ ఆపరేషన్ అడ్వైజ్ చేసిన పేషెంట్ ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి ఈ కేరళ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకోండి, ఇంకొకసారి ఈ సమస్యలు రాకుండా ఒక శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఎందుకంటే ఈ కేరళ పంచకర్మ చికిత్సలు చేయటం అనేది సమస్య యొక్క మూలం నుంచి చేసుకుంటూ వెళ్తాం. ఏదో టెంపరీగా పెయిన్ కిల్లర్స్ ఏమవుతుంది, పెయిన్ తగ్గుతుంది, కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే ఆ పెయిన్ కిల్లర్కి ఒక 6 నిమిషాలు 8 నిమిషాలు టైం ఉంటుంది, 6 అవర్స్ 8 అవర్స్ టైం ఉంటుంది. అంతవరకు పెయిన్ కిల్లర్ పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు, మన సమస్య మూలానికి ట్రీట్మెంట్ తీసుకోలేదు. కాబట్టి మేమేం చేస్తాము, సమస్య మూలానికి ట్రీట్మెంట్ చేసుకుంటా పేషెంట్ యొక్క సిమ్టమ్స్ని తగ్గించుకుంటా మళ్ళీ కలుపు మొక్క అనేది ఒంట్లోకి రాకుండా నడుము భాగం మొత్తం బలం పెట్టే చికిత్సలు చేయడం వల్ల పేషెంట్లకి ఈ L స్పైన్, అంటే లంబార్ స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్, వీటికి మళ్ళీ మళ్ళీ సమస్య ఇబ్బంది ఉత్పన్నం కాకుండా ఒక శాశ్వత పరిష్కారం కావాలంటే మాత్రం ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకోండి, శాశ్వతంగా ఈ సమస్యను బయటపడండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, న్యాచురల్గా ఆయుర్వేద పద్ధతిలో ఎటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి అనేది కృష్ణప్రసాద్ గారు చాలా అద్భుతంగా వివరించారు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉంటే కనుక కింద స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా వీళ్ళ క్లినిక్కి కూడా విజిట్ చేయొచ్చు.